మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ దేవరగా వచ్చాడు. నిన్న లాస్ ఏంజల్స్ లో బియాంగ్ ఫెస్ట్ లో ఈ సినిమా ప్రివ్యూకి హాలీవుడ్ టెక్నీషియన్స్ కూడా చప్పట్లు కొడితే ఇప్పుడు ఆడియన్స్ వంతొచ్చేసింది. 5 భాషల్లో ప్రివ్యూస్ కి రివ్యూలు రాసేందుకు వెబ్సైట్లే కాదు, మీడియా బ్యాచ్ అంతా క్యూ కడుతోంది. విచిత్రం ఏంటంటే ఫైనల్ టాక్ వింటే మత్తిపోవాల్సిందే. బాహుబలి, RRR, కల్కి టైంలో కూడా ప్రివ్యూ టాక్తోనే వసూళ్ల కిక్ పెరిగింది. మరి పాన్ ఇండియా లెవెల్లో దూసుకొచ్చిన దేవరా ప్రివ్యూ రూపంలో టాక్తో కిక్ ఇస్తున్నాడా? ప్రివ్యూ చూసిన వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంది? టేక్ ఎ లుక్. దేవర ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ లో కొంతమందికి యుఎస్ లో, ఇంకొంతమందికి ఇండియాలో గురువారమే ప్రివ్యూ రూపంలో కాలం కలిసి వచ్చింది. దేవర రిలీజ్ డేట్ కి ఒక రోజు ముందే ఈ సినిమాను చూసే ఛాన్స్ చిక్కేసింది. నిజానికి అమెరికాలోని లాస్ ఏంజల్స్ లో బియాండ్ ఫెస్ట్ అంటూ బుధవారమే దేవర్ని ప్రివ్యూగా వేస్తే అక్కడంతా నిల్చొని మరీ 5 నిమిషాల వరకు చప్పట్లతో ఫిల్మ్ టీంను మెచ్చుకున్నారు. ఇప్పుడు ఇండియా యుఎస్లో స్పెషల్ ప్రివ్యూ రూపంలో షో పడిపోయింది. ఆడియన్స్ని, మ్యాన్ ఆఫ్ ద మాసెస్ ఎన్టీఆర్ ఫ్యాన్స్కి స్పెషల్ రివ్యూ పుణ్యమాని ఒక్కరోజు ముందే దేవర భాగ్యం చిక్కింది. హైదరాబాద్లోని ప్రివ్యూ రేట్ 500 నుంచి 1000 రూపాయలు పెరిగితే యుఎస్లో ఏకంగా $100 అంటే 8,000కు ప్రివ్యూ టికెట్ సేల్ అయింది. ఇక దేవర్ మూవీ టాక్ విషయానికి వస్తే ట్రైలర్లో చూపించినట్టే కథ, కథనం అంతకు మించేలా ఉన్నాయి. మొదటి ట్రైలర్ కంటే 2 ట్రైలరే దేవర అసలు కథను అర్థమయ్యేలా చేస్తోంది. కొంతవరకు ఆంధ్ర వాళ్ళ స్టోరీ లైన్ పోలి ఉన్నా థిన్ లేయర్ కనిపించిందన్న టాక్ పెరిగింది. కానీ ఎన్టీఆర్ని ఎన్నడూ చూడని విధంగా ఈ సినిమాలో చూపించాడు కొరటాల శివ. ట్రైలర్లో షార్క్ సీన్ మీద ఎంత ట్రోలింగ్ జరిగిందో కానీ అసలు సినిమాలో ఏదైనా మ్యాజిక్ ఉందంటే అది షార్క్ సీనే అన్న టాక్ పెరిగింది. సో ట్రైలర్లో సింగిల్ షాట్ చూసి సరిగ్గా జడ్జ్ చేయని బ్యాచ్ ట్రోల్ చేసింది. కానీ అసలు దేవర క్లైమాక్స్ ఫైట్ మతి పోగొడుతోంది. షార్క్ పై ఎన్టీఆర్ స్వారీ చేసే సీన్కి ఇంకా కంటైనర్లను నీటిలో ట్రాన్స్పోర్ట్ చేసే సీన్లకి భారీగా రెస్పాన్స్ వస్తోంది. నిజంగానే కొరటాల శివ దేవర అండర్ వాటర్ ఫైట్ సీన్ మీద నమ్మకంతోనే 2 భాగాలు ప్లాన్ చేశాడని తెలుస్తోంది. ఆ కాన్ఫిడెన్స్కి తగ్గ సాలిడ్ సీన్లు 3 దేవర రేంజ్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తున్నాయి. యుఎస్, ఆస్ట్రేలియా, ముంబై నుంచి వస్తున్న రిపోర్ట్లు చూస్తే దేవర అరాచకం నిజంగానే RRRని మించేలా ఉంది. ఎందుకంటే RRRలో కూడా ఎన్టీఆర్ మహా అయితే ఎంట్రీ సీన్ ఇంటర్వెల్ బ్యాంగ్లోనే తన పాత్ర హైలైట్ అయింది. క్లైమాక్స్ ఫైట్లో కూడా రామ్ చరణ్ పాత్రకి ఎక్కువ సీన్ ఇచ్చాడు రాజమౌళి. కానీ దేవర మల్టీస్టారర్ మూవీ కాదు. దీనికి తోడు దేవర్లో 1 కాదు 2 కాదు ఏకంగా 3 హై ఇంటెన్స్ ఫైట్ సీన్లు ఎమోషనల్ డ్రామాతో నడవడం, వాటికి హాలీవుడ్ రేంజ్ గ్రాఫిక్స్ తోడవడంతో గూస్ బంప్స్ వస్తున్నాయి. బాక్సాఫీస్లో వసూళ్ల వరదలు కన్ఫర్మ్ అయ్యాయి. హైదరాబాద్ రిపోర్ట్ కూడా యుఎస్, ఆస్ట్రేలియా, ముంబై రిపోర్ట్తో పోలిస్తే ఓ రేంజ్లోనే ఉంది. దేవరకి ప్రివ్యూలో పాస్ మార్కులు కాదు, డిస్టింక్షన్ వచ్చినట్టే అన్న మాటలు వినిపిస్తున్నాయి.